ఈ వీడియోలో తలలో నరుక్కుని చనిపోయిన ఒక చేతబుడి గురించి చెప్పబోతున్నా. అలాగే మన కార్స్ మన దగ్గర నుంచి ఎంతలా డేటాను అమ్మేస్తున్నాయో చెప్పబోతున్నా. అండ్ మన మూవీస్ని చూసి నిజమనుకునే కొన్ని మిత్స్ గురించి చెప్పబోతున్నా. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. మీ కార్ మీ పర్సనల్ లైఫ్ని ట్రాక్ చేస్తుందా? పర్సనల్ లైఫ్ అంటే ఈవెన్ మీ ఫిజికల్ రిలేషన్షిప్స్ని కూడా అవి ట్రాక్ చేస్తున్నాయని మొజిల్లా ఫౌండేషన్ వాళ్ళ రిపోర్ట్లో చెప్తున్నారు. మనం సింగిలేగా, నో ప్రాబ్లం. ఇందులో కంప్లీట్ ఎలక్ట్రిక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ నుంచి యాప్ కనెక్టివిటీ ఉన్న చాలా కంపెనీ కార్స్ ఉన్నాయంట. ఈవెన్ టెస్లా అండ్ నిసాన్ లాంటి కంపెనీస్ కూడా మీ డేటాను దొబ్బేస్తున్నాయంట. ఈ మొజిల్లా ఫౌండేషన్ వాళ్ళు యాన్యువల్ బయర్స్ గైడ్ అని చెప్పి కంపెనీస్ నుంచి తీసుకుని స్టడీ చేశారు. వాళ్ళు ప్రైవసీ రివ్యూ చేసిన అన్ని కేటగిరీస్లోనే ఈ కార్ కంపెనీసే వర్స్ట్ అంట. చాలా మంది కార్ అంటే అది వాళ్ళ పర్సనల్ ప్రైవసీ స్పేస్ అనుకుంటారు. సిసిసిసి అది బుర్రాబూత, ఆ ప్రైవేట్ స్పేస్ కాదు. అంటే అక్కడ మనం తప్ప ఎవరు ఉండరని, మన కన్వర్సేషన్ అన్నీ అక్కడ జరిగిపోతాయని, మన పర్సనల్స్ని అక్కడ మాట్లాడేసుకుంటాం. కానీ ఇది మొత్తం తప్పు. వీళ్ళ అనాలిసిస్ ప్రకారం ఈ కార్కి కనెక్ట్ అయ్యే కొన్ని యాప్స్ ఉంటాయి. అంటే ఏ కంపెనీస్ వాళ్ళ కంపెనీ కోసం యాప్ లాంచ్ చేస్తారో అది ఆ కార్తో కనెక్ట్ అయ్యి రిమోట్లీ స్టార్ట్ అయ్యి స్టాప్, లాక్, అన్లాక్ లాంటి కొన్ని ఫీచర్స్ ఇస్తుంది. అయితే ఈ యాప్ మీ కార్కి కనెక్ట్ అయినప్పుడు ఆర్ అవ్వకుండా ఉన్నప్పుడు కూడా మీ మొబైల్లో ఉంటూ మీ పర్సనల్ డేటా మొత్తాన్ని లాగేస్తుందంట. అలా లాగేసి ఏం చేస్తారో తెలుసా? అమ్మేస్తుందంట. ఆల్రెడీ నిన్న మనం ఒక వీడియో చేసాం డేటా బ్రీచ్ ఎలా జరుగుతుందని. ఇది కూడా ఒక కొత్త టెక్నిక్ అనమాట. మొబైల్లో ఉన్న డేటాతో పాటు కార్ నుండి మీ క్యారెక్టర్ ఏంటి, మీరు ఏ టైంలో స్పీడ్గా వెళ్తారు, డ్రింక్ చేసి ఎప్పుడైనా డ్రైవ్ చేస్తారా, స్లోగా వెళ్తారా, అసలు మీరు ఎలాంటివి మాట్లాడుకుంటారు అని కూడా ట్రాక్ చేస్తుంది. అండ్ అలా చేసి టార్గెటెడ్ మార్కెటింగ్ పర్పస్ మీద వీటిని సేల్ చేస్తుంది. అండ్ నిసాన్ కంపెనీ అయితే ట్రాక్ చేస్తాం మీ పర్సనల్ డేటా అని చెప్పింది, కానీ ఎలా చేస్తారని అయితే చెప్పాలా. అండ్ టెస్లా అయితే మేము డేటాను సేల్ చేయం, రెంట్కి ఇవ్వడం లాంటివి చేయమని చెప్తున్నా కూడా టెస్లా లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయదు. కానీ ఆ కార్కు ఉన్న కెమెరాస్తో చుట్టూ ఉన్న వాటిని రికార్డ్ చేస్తుంది. ఇవే కాదు, రెనాల్ట్ కానీ, ఫోర్డ్ కానీ, టయోటా, బెంజ్ లాంటి చాలా కంపెనీస్ కూడా వాళ్ళ పాలసీ అదే ప్రైవసీ పాలసీస్లో చాలా బొక్కలు ఉన్నాయంట. అసలు కన్జ్యూమర్ ప్రైవసీ ఎక్కడ అంటే అంటున్నారు. అంటే మీరు కారు కొన్నప్పుడు వాళ్ళు యూజర్ అవుతారు. సో యూజర్ అయ్యారంటే మా ప్రైవసీ పాలసీకి కన్సెంట్ ఇచ్చేశారంటున్నారు. అండ్ కొన్ని కంపెనీస్ అయితే ఇది డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ, కార్లో ఎవరైనా ఎక్కగానే ప్రైవసీ గురించి చెప్పడం అంటున్నారు. ప్రైవసీని పట్టించుకునే మనం ఈ కార్స్ గురించి వదిలేసాం చూసారా? అండ్ వాళ్ళు మాత్రం సైలెంట్గా చేయాల్సింది చేస్తున్నారు. నవ్వితే అందంగా కనిపిస్తారా? అంటే ఎందుకని ఫోటో అనగానే అందరూ నవ్వు నవ్వు అని చంపేస్తారు. నిజంగా నవ్వితే బాగుంటారని యూనివర్సిటీ ఆఫ్ ఈనా వాళ్ళు ఒక స్టడీ చేశారు. అందులో కొంతమంది వాలంటీర్స్ని తీసుకుని వాళ్ళకి కొన్ని ఇమేజెస్ చూపించారంట. అండ్ ఆ ఇమేజెస్లో సేమ్ పర్సన్ నవ్వుదు అండ్ నవ్వకుండా నార్మల్గా ఉన్న ఇమేజెస్ సైడ్ బై సైడ్ చూపించారు. ఆ ఇమేజెస్ ఇక్కడ మీకు కూడా చూపిస్తా, మీరు మీ ఒపీనియన్ కూడా కామెంట్స్లో చెప్పండి, మాకు కూడా తెలుస్తుంది అంటే ఆ రిపోర్ట్ కరెక్టో కాదా అని. ఒక ఇమేజ్ ఒక 10 సెకండ్స్ ఉంచుతా చూడండి. వాళ్ళు 80 ఇమేజెస్ చూపించారంట. మనం ఒక 4 ఇమేజెస్ కలిపి చూపించాం చూడండి. ఈ ఇమేజెస్ చూసి ఆ వాలంటీర్స్లో 53% మందికి స్మైలింగ్ ఫొటోసే నచ్చాయంట. అండ్ 44% మందికి రెండు సేమ్గా అనిపించాయంట. అయితే ఈ 44% మందిలో కూడా ఇమేజెస్ని ఎక్కువసేపు చూస్తే వాళ్ళకి, అంటే ఎక్కువసేపు చూసారనుకోండి, వాళ్ళకి స్లోగా ఆ నవ్విన ఇమేజెసే నచ్చాయంట. ఎందుకని ఈ స్మైల్ మాత్రం ఇంత అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే వేరే యానిమల్ అయినా కానీ మనం అవి అగ్రెసివ్గా ఉన్నాయని చూపించడానికి పళ్ళని చూపిస్తాం, మనం మాత్రం ఫ్రెండ్లీగా ఉన్నాం చెప్పడానికి కూడా పళ్ళు చూపిస్తాం. ఏ పళ్ళు కనబడుతున్నాయా ఫ్రెండే? నువ్వు మూసేరా బాబు, నువ్వు మూసే. దీని గురించి సైకాలజీ ప్రొఫెసర్ ఫ్రాంక్ మ్యాక్ ఆండ్రూ ఏమంటున్నారంటే, ఇది మన జీన్స్లో ఉండిపోయిందంట. యానిమల్స్ ఎలా అయితే అగ్రెషన్ కోసం పళ్ళుని యూజ్ చేస్తున్నాయో సేమ్ అలాగే మనం కూడా వేరే హ్యూమన్స్తో గుడ్ కమ్యూనికేషన్ కోసం ఈ స్మైల్ని యూజ్ చేసేవాళ్ళు ఉంటా. సో అందుకే అవతల వాళ్ళు స్మైల్ చేయగానే మనకు ఫ్రెండ్లీ ఫీల్ వస్తుంది, సో నచ్చుతారు. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, బ్లైండ్ పీపుల్ అవతల వాళ్ళ స్మైల్ని చూడలేరు అండ్ నేర్చుకోలేరు, కానీ వాళ్ళు స్మైల్ చేస్తారు మనతో మాట్లాడేటప్పుడు. ఇదే ఒక ప్రూఫ్ స్మైల్ అనేది మన పుట్టుకతో వచ్చింది అనడానికి. ఇప్పుడు ఒక హైపోథెసిస్ ఫ్యాక్ట్. చిటికిలే, ఇప్పటికిప్పుడు ఒక జాంబీ అపోకలిప్స్ వచ్చిందనుకోండి, మనం సర్వే అవుతామా లేదా అంటే ఎన్ని రోజులు అయితే అవగలమని సైన్స్ చెప్తుంది. దీని మీద 2009లో కార్లెంటన్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఒటావా వాళ్ళు ఒక మ్యాథమెటికల్ మోడలింగ్ని తయారు చేశారు. అండ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ అలాంటి అవుట్ బ్రేక్ కనుక జరిగితే అది ఎంత క్విక్గా వీలైతే అంత క్విక్గా హ్యాండిల్ చేయాలంట. అండ్ ఇన్కేస్ చేయలేకపోతే హ్యూమానిటీ మొత్తం నాశనం అయిపోద్దంట. అండ్ క్యూర్ కానీ కనిపెట్టకపోతే ఎంత ట్రై చేసినా, ఎంత క్వారంటైన్ చేసినా కూడా లాంగ్ టర్మ్లో హ్యూమానిటీ ఎక్స్టింక్ట్ అయిపోద్దంట. అండ్ ఈ స్టడీలో ఎంతవరకు చెప్పారు కానీ ఎగ్జాక్ట్ నెంబర్స్ అయితే చెప్పలేదు. దీని తర్వాత 2017లో ఇంకో స్టడీ చేశారు యూనివర్సిటీ ఆఫ్ లైసెస్టర్ డిపార్ట్మెంట్లోన ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ వాళ్ళు. ఇందులో వీళ్ళు ఆ జాంబీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్డింగ్ని ట్రాక్ చేస్తే ఒకవేళ జాంబీ అవుట్ బ్రేక్ నిజంగా అయితే అది జరిగిన 100వ రోజుకి వరల్డ్ పాపులేషన్లో ఓన్లీ 273 హ్యూమన్ సర్వైవర్స్ మాత్రమే బ్రతుకుంటారంట. సో ఆబ్వియస్గా అవుట్ నెంబర్ అయితే అయిపోతారు. అండ్ వాళ్ళు తీసుకునే
యాక్షన్స్ బట్టి హ్యూమన్ పాపులేషన్ రికవర్ అవ్వద్దో లేదో తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే 2011లో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు జాంబీ అపోకలిప్స్ వస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ అవేర్నెస్ని రిలీజ్ చేశారు. ఇన్ కేస్ ఆ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలని కావాలంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో దానికి కూడా ఒక ఫ్యాక్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీరు యూరప్లో ఉండి చికెన్ తినాలనుకుంటే వెంటనే ఆపేయండి, ఎందుకంటే 16 కంట్రీస్లో సెల్మోనిలా అవుట్బ్రేక్ జరిగి దాదాపు 335 మంది హాస్పిటలైజ్ అయ్యి క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. ఈ సెల్మోనిలా ఏంటంటే సెల్మోనిలా బ్యాక్టీరియా నుంచి పర్సన్లోకి వస్తుంది. ఇది ఏంటంటే మన ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎక్కి మిగతా బాడీ పార్ట్స్ కూడా స్ప్రెడ్ అవుతాయంట. అలా స్ప్రెడ్ అయ్యాక దీని సింటమ్స్ నార్మల్గానే ఉంటాయి, లైక్ డయేరియా, స్టమక్ క్రాంప్స్, ఫీవరు, హెడ్ ఏక్ లాగా. కానీ దీన్ని మనం నార్మల్ అనుకుని నెగ్లెక్ట్ చేస్తే ప్రాపర్ టైంలో యాంటీబయోటిక్స్ ఇవ్వకపోతే చనిపోయే ఛాన్స్ కూడా ఉందంట. అండ్ ఇది ఎక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుందని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ వాళ్ళు యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళతో కలిసి వెతకడం స్టార్ట్ చేశారు. సోర్స్ దొరకకపోతే కేసెస్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని. అయితే ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ మేజర్ కేసెస్లో అయితే ఆ పేషెంట్స్ అందరూ రీసెంట్గా చికెన్ కానీ కబాబ్ కానీ తిన్నామని చెప్పారంట. సో మోస్ట్లీ ఇదే సోర్స్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. సిడిసీ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రతి 25 చికెన్స్లో ఒకదానికి ఈ సెల్మోనెల్లా బ్యాక్టీరియా వచ్చే ఛాన్స్ ఉందంట. సో అవి ప్రాపర్గా కుక్ చేయకపోయినా ఆ రాగా తిన్నా కూడా హ్యూమన్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందంట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నీ చికెన్ బిర్యానీ తిందా అనుకుంటే లేనిపోయిన డౌట్లు పెట్టావు కదయ్యా. మనకు కాదులే, ఇన్ కేసు మనకు అయినా కూడా ఏ చికెన్లో ఉంటుందో తెలియదు. సో వచ్చే వరకు చెప్పలేం మనం. చికెన్ తినడం మానేస్తావా ఏంటి? రేదే నీ కాళ్ళ కింద స్పైడర్ రా. ఏంటి కాళ్ళ కింద ఉంటేనే అంత భయపడితే ఇంకా చెవిలో ఉంటే ఏం చేస్తారు? బ్రో చేతులు అనిపోయి చెవిలో అన్నావు, చూసుకోవాలి కదా తప్పులు చెప్పేటప్పుడు. నేను కరెక్ట్గానే చెప్పాను. అంటే ఎస్, నిజంగా చెవిలో స్పైడర్ దొరికింది. తైవాన్లో ఉన్న ఒక 64-year-old ఆవిడకి 4 డేస్ నుంచి లెఫ్ట్ ఇయర్ సరిగ్గా వినపట్లేదంట, సరిగ్గా నిద్ర రావట్లేదని హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్స్ చూస్తే లోపల మాత్రం స్పైడర్ ఉంది అండ్ అది చెవిలో గూడు కూడా కట్టేసింది. అండ్ ఆ చెవిలో ఉన్న స్పైడర్ ఫోటోలు చూడాలని ఉందా? చీచి అయ్యేం చేస్తాం? చూడాలి, నేను కూడా చూసాక మీరు కూడా చూడాలి. దట్ ఈస్ సమన్యాయం. ఇవే ఆ ఇమేజెస్. అండ్ ఈ ఇమేజెస్ ఏవి రేర్ కూడా ఏమీ కాదు, ఎందుకంటే చెవిలో ఏవో ఇరుక్కుపోయాయని ఓల్డ్లో రికార్డ్ అయిన ప్రతి 8 కేసెస్లో కూడా ఒకటి ఇలాంటి చిన్న చిన్న పురుగులు వెళ్ళడం, ఇలా వెళ్ళిన వాటిని సెక్షన్ క్యానుల్ అనే ఒక డివైస్తో బయటకు తీస్తారనమాట. సో ఇవి రేర్ ఫోటోస్ ఏమీ కాదు, కానీ స్పైడర్ దూడటం కొంచెం రేర్ అనమాట. ఏంటి సడన్గా చెవిలో దురద పడుతుంది? మన ప్రపంచంలో ఉన్న వాటర్లో ఓన్లీ 2.5 నుంచి 2.75 మాత్రమే ఫ్రెష్ వాటర్ ఉంది. అందులోనే 1.75 నుంచి 2% ఫ్రెష్ వాటర్ ఐస్ లాగా ఉందని స్కూల్స్లో చదువుకున్నాం కదా. అయితే వాటర్లో చాలా పార్ట్ ఉన్న ఐస్ కాంటినెంట్ అంటార్కిటికా అయితే ఈ ఫ్రెష్ వాటర్ మొత్తం సముద్రంలో కలిసిపోద్దంట. 1 lakh శాటిలైట్ రాడార్ ఇమేజెస్ని స్టడీ చేస్తే 1997 నుంచి 2021 వరకు మధ్యలో ఈ అంటార్కిటికాలో నుంచి మంచు కరిగి దాదాపు 7.5 trillion tons ఆఫ్ వాటర్ ఓషన్స్లోకి వెళ్ళిపోయింది. ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి, ఈ ఫ్రెష్ వాటర్ కలవడం వల్ల ఓషన్స్ కొంచెం తక్కువ సాల్టీ అవుతాయంట. దానివల్ల లోపల ఉన్న యానిమల్స్కి ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ గ్లోబల్ సీ లెవెల్ కూడా పెరిగి చాలా ల్యాండ్ ఏరియాస్ మునిగిపోయే ఛాన్స్ కూడా పెరిగిద్దంట. గైస్ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా ఉంది. దానికంటే ముందు కొత్త వాళ్ళు ఎవరికైనా మా ఇన్ఫర్మేషన్ నచ్చితే చూసే వాళ్ళకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆల్లో పెట్టుకోండి అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఏఆర్ ఫ్యామిలీ వీడియోని లైక్ చేస్తారు, కొత్త వాళ్ళు కూడా వీడియో లైక్ చేశారు అనుకోండి, మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మీకు ఒక ఇమేజ్ చూపిస్తా చూడండి. ఇది 2010లో తీసిన ఒక యూఎఫ్ఓ ఇమేజ్. అప్పట్లో దీని మీద 23-page రిపోర్ట్ ఇచ్చారు, ఇది యూఎఫ్ఓ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. అండ్ ఈ ఇమేజ్ ట్యాంపర్ చేయలేదు, ఒరిజినల్ అని సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు నేషనల్ ఏవియేషన్ రిపోర్టింగ్ సెంటర్ అండ్ అనామలస్ ఫినామినా NJRCAP వాళ్ళు ఇందులో ఉన్న ఆబ్జెక్ట్ నిజంగానే యూఎఫ్ఓ అవడానికి ఛాన్స్ ఉందని అండ్ దాని సైజ్ కూడా ఆల్మోస్ట్ 200 feet ఉండొచ్చు అని రిపోర్ట్ ఇచ్చింది. చాలా సంవత్సరాలు ఇది వన్ ఆఫ్ ది యూఎఫ్ఓ ఇమేజెస్ అని నమ్మారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత ఈ మిస్టీరియస్ కేసుని మళ్ళీ ఓపెన్ చేశారు. ఆస్ట్రానమర్ అండ్ వీడియోఎఫ్ఎక్స్ డిజైనర్ మార్గే ఆంటోనియో ఏమంటున్నారంటే ఇది యూఎఫ్ఓ కాదు, సన్ రైస్ ఐస్ క్రిస్టల్ని హిట్ చేసినప్పుడు వచ్చే ప్రిస్మ్ ఎఫెక్ట్ వల్ల ఫామ్ అయిన స్ట్రక్చర్ ఇది అంటున్నారు. బట్ రియల్గా ఇది ఏంటి అనేది ఇప్పటివరకు అయితే తెలియదు. ఇప్పటికీ చాలామంది ఇది యూఎఫ్ఓ అని డిబేట్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఏదైనా అవ్వచ్చు, నాదైతే నా ఒపీనియన్ అయితే ఏంట్రా ఫ్యాన్ వారా? మా స్పాట్లో యువస ఎంత పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అబ్బో ఏంటి 300 మూవీ చూసి ఫ్యాన్ అయ్యావా? కానీ మూవీలో చూపించిన అన్ని నిజాలు కాదు. అసలు స్పాటాన్స్ 300 మంది కలిసి 100 మందిని ఆర్మీ మీద పోరాడారని చెప్పింది కూడా నిజం కాదు.
టీఆర్టీలో 300 స్పార్టన్స్ కింగ్ లియాండాస్తో పాటు ఇంకో 4,000 to 6,000 మంది ఎస్పీ అండ్ థీప్స్తో కలిసి వార్గిల్లారు. ఇది ఒక్కటే కాదు, చాలా మూవీస్లో హిస్టరీని తప్పుగా చూపించారు అండ్ వాటిని నిజమని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ పిరమిడ్స్ని స్లేవ్స్ బానిసలు కట్టారని, వాళ్ళని ఎన్నో బాధలు పెట్టి కట్టించారని మీరు వినుంటారు, అది కూడా నిజం కాదు. ఆర్కియాలజిస్ట్ మార్క్ లెహ్నర్ అండ్ జహీ హవాస్ 1990s టైంలోనే కైరోలో దొరికిన ఆధారాల ప్రకారం ఇవి బానిసలతో కట్టించలేదని తెలిసింది. ఎలా అంటే పిరమిడ్స్ దగ్గరలో ఈ పిరమిడ్స్ కట్టిన వాళ్ళని కూడా పూడ్చిపెట్టారంట. సో అక్కడ దొరికిన స్కెల్టాన్స్ అండ్ కొన్ని ఫాదర్స్ ప్రకారం ఈ పిరమిడ్ కట్టిన వర్కర్స్కి మెడికల్ కేర్ కూడా ఇచ్చారంట అండ్ వాళ్ళకి ఫుడ్ అండ్ బీఫ్ కూడా పెట్టేవాళ్ళంట. ఆ టైంలో బీఫ్ అనేది ఈజిప్టియన్కి ఒక కాస్ట్లీ ఫుడ్ లాంటిదే. సో అక్కడ వర్క్ చేసింది కూడా అక్కడ ఉన్న ఫార్మర్సేనంట. పొలం పనులు లేని టైంలో ఈ పిరమిడ్స్ కన్స్ట్రక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అండ్ దానికి గ్రాటిట్యూడ్గా వాళ్ళని ఆ పిరమిడ్స్ దగ్గరలోనే పూడ్చిపెట్టేవాళ్ళంట. సో ఏలియన్స్ కూడా కాదంటున్నారు, మరి వాళ్ళతో పని చేయించింది ఏలియన్స్ ఏమో నాకు తెలియదు. స్మూత్గా ఏలియన్స్ తెచ్చావుగా. నెక్స్ట్ వైకింగ్స్ గురించి చెప్పినప్పుడు కూడా వాళ్ళ హెడ్స్ మీద 2 కొమ్మలు ఉన్న హెల్మెట్స్ పెట్టుకుంటూ చూపిస్తారు కదా, ఇది కూడా కన్ఫర్మేషన్ లేని విషయమే. జస్ట్ మూవీస్లో వాళ్ళని రిప్రజెంట్ చేసేటప్పుడు మాత్రం కొమ్మలు పెట్టుకుని వార్ చేసినట్టు చూపిస్తారు, బట్ దీనికి కూడా ఎలాంటి ప్రూఫ్లు లేవు. అండ్ ఈవెన్ అసలు బుద్ధునాడు ఎవరు వార్లో పెద్ద పెద్ద హార్న్స్ ఉన్న హెల్మెట్స్ పెట్టుకోరు, ఎందుకంటే అవతల ఎనిమిది సింపుల్గా కొమ్ములు గట్టిగా కొట్టారనుకోండి. ఓన్లీ నార్వేజియన్ అండ్ జర్మనీ క్లిర్గి మెంబర్స్ మాత్రమే కొమ్ములు ఉన్న హెల్మెట్స్ని రిలీజియస్ సెరమనీస్కి వాడినట్టు ప్రూఫ్లు దొరికాయి. నెక్స్ట్ కౌబాయ్ హ్యాట్స్. మన తెలుగులో చాలా మూవీస్లో కౌబాయ్ గేటప్స్ చేసిన హీరోస్ ఉన్నారు, వాళ్ళందరికీ సిమిలర్గా డ్రెస్సింగ్ స్టైల్ విత్ కౌబాయ్ హ్యాట్స్ ఉంటాయి. కానీ అసలు కౌబాయ్ హ్యాట్స్ అని పిలిచే హ్యాట్స్ ఒకప్పుడు కౌబాయ్ యూజ్ చేసేవాళ్ళు కాదు. వీటిని జాన్ స్టెట్సన్ అనే అతను 1865లో తయారు చేయడం స్టార్ట్ చేశారు. అంతకు ముందు వరకు బౌలర్ హ్యాట్స్, వామ్ బీవర్ హ్యాట్స్, ఫ్లాట్ ఉలెన్ క్యాప్స్ వేసుకునేవాళ్ళు. మూవీస్లో ఫేమస్ అయ్యాక కోవాయిస్ వేసుకుంటున్నారు అంతే. స్టార్ట్ చేయడం స్పార్టా గురించి చేసాంగా, ఎండింగ్ కూడా స్పార్టాతోనే ఇద్దాం. స్పార్టాన్స్ వాళ్ళ పిల్లల్లో వీక్గా ఉన్న వాళ్ళని కొండ మీద నుంచి తోసేస్తారంట. యో, పిల్లల్ని తోసేయడం ఏంటి? నిజం చెప్పు బ్రో, నువ్వు మూవీ చూడలేదు కదా. అంటే అది యాక్చువల్గా ఇది కూడా నిజం కాదు, ఎందుకంటే ఇప్పటి వరకు లెకోనియాలో ఎక్కడా కూడా కుప్పలు కుప్పలుగా ఉన్న పిల్లల స్కెలిటన్స్ దొరకలేదు. అండ్ మనకు మూవీలో చూపించినట్టు స్పార్టాలో అసలు వీక్గా ఉన్న వాళ్ళు ఉండరు అని చెప్పారు కదా, అది కూడా నిజం కాదు. అక్కడ వీక్ పీపుల్ని హైపరాన్స్ క్లాస్ లాగా ఒక సైడ్లో ఉంచేవాళ్ళు అంటే, వాళ్ళని సరిగ్గా రెస్పెక్ట్ ఇచ్చి ట్రీట్ చేసేవాళ్ళు కాదు, అంతేగాని చంపేసేవాళ్ళు మాత్రం కాదు. అంతేగాని కొండమీద నుంచి తోసేసి మరీ దారుణం. ఇవన్నీ మూవీస్ వల్ల వచ్చిన అదే మిత్స్ అన్నమాట. మూఢనమ్మకాలు. ఇది ఒక మన ఇండియాలోనే కాదు, ఆల్మోస్ట్ ప్రతి కంట్రీలో కూడా ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన లియో మూవీలో కూడా సేమ్ ఒక మూఢనమ్మకం వల్లే స్టోరీ మొత్తం చేంజ్ అయ్యింది. అండ్ ఆల్రెడీ మన 2 ఛానల్స్లో మూఢనమ్మకాల మీద వీడియోస్ ఉన్నాయి. అండ్ పిల్లు వస్తే వెళ్ళకూడదని, కాకరిస్తే చుట్టాలు వస్తారని, శవానికి ఎదురు వెళ్ళడం మంచిది కాదని, ఇలాంటి కొన్ని వాటికి రీజన్స్ ఉన్నాయి. అండ్ కొన్ని వాటికి రీజన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా లేవు, అయినా మనం వాటిని గుడ్డిగా ఫాలో అయిపోతారు. ఇందులో మోస్ట్ డేంజరస్ వన్ ఏంటో తెలుసా? నరబలి. అండ్ ఇదే మూఢనమ్మకాలతో సొంత పేరెంట్సే వాళ్ళ పిల్లల ఇద్దరిని చంపేసిన ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదే సాయిదేవ్య అండ్ అలేఖ్య అనే ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళ వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, పిహెచ్డీలు కెమిస్ట్రీలు చేసిన పేరెంట్స్, ఎంఎస్సీ మ్యాథ్స్లో గోల్డ్ మెడలిస్ట్ అయిన కూతురు అంతా కూడా మూఢనమ్మకాన్ని నమ్మి ప్రాణాలు తీసుకోవడం, జైలు పాలవడం మనం అందరం చూసాం. అండ్ సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే గుజరాత్లోని రాజ్కోట్లో కూడా జరిగింది. అండ్ పర్టికులర్గా ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇందులో నరవల్లో యూజ్ చేసిన చంపే టెక్నిక్ వింటే మీరు కూడా షాక్ అవుతారు. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగింది కూడా ఈ సంవత్సరం 2023లోనే. ఈ రాజ్కోట్ డిస్టిక్లో మించియా విలేజ్ అని ఒకటి ఉంది. ఇక్కడ ఒక ఫార్మర్ కపుల్ ఉన్నారు, హేము మక్వానా 38-year-old ఫార్మర్ అండ్ ఇతనికి ఒక వైఫ్ హన్సా మక్వానా 35-year-old. వీళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప 13 and 12 ఏజ్తో. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్న దాని ప్రకారం అయితే ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా పడట్లేదంట. ఈవెంతో వాళ్ళకున్నది ఒక చిన్న మట్టిల్లు అండ్ ఒక చిన్న పొలం అంతే, అయినా కూడా వాళ్ళకి డైలీ అవసరాలకి మాత్రం ఎవరి దగ్గర చేయి చాకుండానే బతికేవాళ్ళంట. అయితే చెప్పే కదా, వాళ్ళు ఉండేదేమో మట్టిల్లు అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఉండేది ఆల్మోస్ట్ అన్ని ఇలాంటి టైప్ ఆఫ్ హౌసెస్ఏ. సో వీళ్ళు ఏం చేశారంటే, April 2023 హన్సా మక్వాన్ వాళ్ళ బ్రదర్ ఇంటికి తీసుకెళ్లారు. అండ్ అతనితో అక్కడ పిల్లల్ని కొన్ని డేస్ ఉంచమని అడిగితే ఆబ్వియస్గా రిలేటివ్స్ కాబట్టి వెంటనే ఒప్పుకొని అక్కడ ఉంచుకున్నారు. అండ్ పిల్లలకు కూడా మావయ్య అంటే ఇష్టం ఉండడంతో అక్కడే ఉండిపోయారు. అక్కడి నుంచి స్కూల్కి వెళ్తున్నారు కూడా. 16th April సండే అయినా ఆ రోజు పిల్లలిద్దరు ఇంటికి వచ్చారు. వచ్చి చూస్తే ఇంట్లో ఎవరూ లేరు. ఏంటి ఎవరూ లేరని పిల్లలిద్దరూ వెతకడం స్టార్ట్ చేశారు. వీళ్ళ ఇంటి వెనకాల సైడ్ ఒక షెడ్ ఉంది, సంచులు ఉంటాయి కదా రైస్ బ్యాగ్స్ లాంటివి, అలాంటి వాటితో కట్టిన ఒక షెడ్. ఈ షెడ్ని 1 year back ఇద్దరు కపుల్స్ కలిసి కట్టుకున్నారు, ఒక టెంపుల్ లాగా అనమాట. అందులోనే శివుడి ఫోటోతో పాటు వీళ్ళే మట్టితో చేసుకున్న శివలింగం కూడా పెట్టుకుని డైలీ అక్కడ పూజలు చేసేవాళ్ళంట. అక్కడ ఉన్నారేమో వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళని పిల్లలు ఐడెంటిఫై చేశారు. కాకపోతే ఆ పేరెంట్స్ బాడీకి హెడ్స్ అటాచ్ అయ్యలేవు. ఆ హెడ్స్ ఎక్కడ ఉన్నాయి తెలుసా?
వాళ్ళ ముందున్న హోమగుండంలో. వెంటనే పోలీసులు, అక్కడ ఉన్న లోకల్ అఫీషియల్స్ వచ్చారు. అందరూ ఈ పనిలో వేరే వాళ్ళు ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని అనుకున్నాడు. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇద్దరు, అంటే ఇద్దరు ఒకళ్ళ తలలు ఒకళ్ళు నరుక్కుని చనిపోలేరు. దట్టు ఆ తలలు నరికిన తర్వాత వెళ్ళి హోమగుండంలో పడేలా చేయడం అంటే అది సింపుల్ కూడా కాదు. కాకపోతే పోలీసులు ఆ ఏరియాకి వచ్చి ఆ హట్లో జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళకి అక్కడ ఒక గిలెటైన్ దొరికింది. అంటే దీని గురించి ఆల్రెడీ మనం ఫ్యాక్ట్లో చెప్పాం కదా, పాతకాలంలో తలలు నరికే పనిష్మెంట్ ఇవ్వడానికి దీన్ని యూజ్ చేసేవాళ్ళు. ఇందులో ఏంటంటే ఒక పర్సన్ దీని లోపల తల పెట్టించి పైనుంచి వెయిట్తో ఉన్న ఒక షార్ప్ బ్లేడ్ని వదులుతారు, అది వచ్చే ఫోర్స్కి తల తెగిపడింది. ఇలాంటి దాన్ని ఫార్మల్ కప్పులు కూడా సెట్ చేసుకుని సాటర్డే నైట్ పూజ స్టార్ట్ చేసి ఆ పూజలో ఫైనల్ పార్ట్గా వాళ్ళని వాళ్ళు బలి చేసుకున్నారని పోలీసులు తేల్చారు. అండ్ దీనికి తగ్గట్టు చనిపోయిన ఆ ప్లేస్లో ఒక నోట్ కూడా దొరికింది. గుజరాతీలో రాశారు ఆ నోట్లో. ఆ నోట్లో మా చావుకి ఎవరో కారణం కాదు, మేమే చనిపోతున్నాం, మా బ్రదర్స్ అండ్ రిలేటివ్స్ మీద మాకు నమ్మకం ఉంది, మా పిల్లల్ని అండ్ మా పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి రాశారు. కాకపోతే ఇక్కడతో ఈ కథ ఎండింగ్ దొరకలేదు. ఎందుకంటే ఇది అసలు సూసైడా లేకపోతే చేతబడి ఇలాంటి మూఢనమ్మకాల కోసం చేసిన పని అనేది తెలియాలి కదా. ఎందుకంటే ఇది ఆత్మహత్య అనుకోవడానికి లెటర్ దొరికింది. కాకపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళు, అది కూడా చిన్న పల్లెటూరులో ఉన్నవాళ్ళు, ఇంత వెల్ ప్లాన్డ్గా ఒక జిలెటిన్ బిల్డ్ చేసి దాన్ని వాళ్ళు కట్ అయిన తల వెళ్ళి హోమగుండంలో పడేలా ప్లాన్ చేయడం అంటే అది చాలా డౌట్స్కి దారి తీస్తుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్న దాన్ని బట్టి ఎలాంటి ఫైనాన్షియల్ ఆర్ ఫ్యామిలీ గొడవలు లేవు, వాళ్ళకి ఏమీ లేవు. సో రీజన్ లేకుండా ఎదుగుతున్న పిల్లల్ని వదిలేసి చనిపోవడం అంటే షాకింగ్గా లేదు. అండ్ ఇది కంప్లీట్గా రిచువలిస్టిక్గా చేసిన పనే అయితే అనుకుంటే వాళ్ళకి చనిపోవడం, పిల్లలు ఒంటరైపోతారని తెలిసి నోటు రాశారు. సో అసలు ఇది ఆత్మహత్య, నరబల, లేకపోతే ఎవరైనా వెళ్తే ఇలా చేపించారనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. అండ్ లైఫ్లో ఏదో ఒక మూల ఏదోసారి మనం కూడా ఇలాంటి కొన్ని మూఢనమ్మకాలు చూడడం కానీ ఈవెన్ ఫాలో అవడం లాంటివి చేసి ఉండొచ్చు. ఆరు ఒకవేళ పొరపాటున మీరు నమ్మిన మూఢనమ్మకం వల్ల మీకు మంచి జరిగిందని మీరు అనుకుంటే, ఆరు నమ్మితే చెప్తున్నా కదా, లైఫ్ లాంగ్ ఆ మూఢనమ్మకాన్ని మీరు నమ్ముతూనే ఉంటారు. ఈవెన్ మీకు జరిగిన మంచికి ఆ మూఢనమ్మకానికి సంబంధం లేకపోయినా మీరు మాత్రం దాన్ని వదిలిపెట్టరు. సో అందుకే ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీరు ఏం చేస్తున్నారో, మీకు చేసేది ఏం చేస్తున్నారో ఒక క్లారిటీ ఉంటేనే చేయండి. గుడ్డిగా నమ్మి దేన్ని ఫాలో అవ్వకండి. ఇక్కడ మీరు పక్కన చూస్తుంది మా టీం నేర్పించే ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్సు యొక్క పీడిఎఫ్లు. ఇవన్నీ కూడా మేము ఫ్రీగా నేర్పిస్తాం. ఏం చేస్తామో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇది మొత్తం మీకు ఫ్రీగా స్టెప్ బై స్టెప్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం. దానికి మీరు చేయవలసింది, మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఏంజిల్ వన్లో ఆర్ మోతీలాలో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఐడి అండ్ నేమ్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పంపండి. వన్ వీక్ తర్వాత మా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు కాదు, మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు యాడ్ చేస్తాం. డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే ఏంజిల్ వన్ కోసం ఈ వీడియో చూడండి, అండ్ మోతీలాల్ కోసం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కోసం ఈ వీడియో చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసి లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.